విషయ పరిజ్ఞానం లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసింది కూడా అదే ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఒక భర్త ఆశయ సాధన కోసం ఒక మహిళ రాజకీయ రంగంలో కావచ్చు సమాజంలో కావచ్చు నెట్టుకు రావడం అనేది ఎంత కష్టమో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఈ రకంగా ఈ తీరుగా అవమానించరు స్వర్గీయ పటోళ్ళ ఇంద్రారెడ్డి గారు కూడా నిక్కాసైన తెలంగాణవాది ఆయన సతీమణి అయినటువంటి రా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ఇంత అదిగా అసెంబ్లీ సాక్షిగా అవమానించడం అనేది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి దాదాపు అందరము ప్రతి ఒక్కరము సబితాయిందర్ రెడ్డి గారి కన్నీళ్ళు చూసిన ప్రతి ఒక్కరము సబితాయిందర్ రెడ్డి గారికి తోడుగా నిల్చుంటాం కేసీఆర్ గారి పాలే పదేళ్ల పాలనలో ఏ రోజు ఇటువంటి సందర్భాన్ని మనం చూడలేదు విషయ పరిజ్ఞానం లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసింది కూడా అదే ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఒక భర్త ఆశయ సాధన కోసం ఒక మహిళ రాజకీయ రంగంలో కావచ్చు సమాజంలో కావచ్చు నెట్టుకు రావడం అనేది ఎంత కష్టమో తెలిసిన వాళ్ళు ఎవరు ఈ రకంగా ఈ తీరుగా అవమానించరు స్వర్గీయ పటోళ్ళ ఇంద్రారెడ్డి గారు కూడా నిక్కాసైన తెలంగాణవాది ఆయన సతీమణి అయినటువంటి రా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ఇంత అదిగా అసెంబ్లీ సాక్షిగా అవమానించడం అనేది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి దాదాపు అందరము ప్రతి ఒక్కరము సబితా ఇందర్ రెడ్డి గారి కన్నీళ్ళు చూసిన ప్రతి ఒక్కరము సబితాయిందర్ రెడ్డి గారికి తోడుగా నిల్చుంటాం కేసీఆర్ గారి పాలే పదేళ్ల పాలనలో ఏ రోజు ఇటువంటి సందర్భాన్ని మనం చూడలేదు